Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Supreme Court Rupai Jerimana Tirpu Venaka Nijangane Idi Chipuko Degana Kesu Judgilanu Vimarsinchinanduku Supreme Court Advocate Prashant Bhushan Kavesina Vaka Rupai Jerimana Nedi Chadavadaniki Vinadaniki Cherchinchadaniki Chudadaniki Funniga Anipinchina బోలెడ్ జోక్స్ మేమ్స్ కార్టూన్స్ పేలుతున్నా సరే ఇక్కడ రూపాయి అనేది ఓ సిద్ధాంతపరమైన ఘర్షణలో ఓ చిన్న సంకేతప్రాయం మాత్రమే. దాన్ని అలాగే తీసుకోవాలి. జడ్జిలను ఆడిపోసుకుంటే అది కూడా కోర్టు ధిక్కారం ప్లస్ న్యాయ వ్యవస్థ పట్ల అగౌరవం అనేది సుప్రీం న్యాయమూర్తుల వాదన. తీర్పు నోనో బహిరంగ అభిప్రాయ వ్యక్తీకరణ అనే హక్కు నాకు రాజ్యాంగం ఇచ్చింది. అయినా వ్యక్తులుగా సుప్రీంకోర్టు జడ్జిలు మాత్రం ఈ శీల పరీక్షలకు అతీతులుగా ఎందుకు ఉండాలి అనేది ప్రశాంతుడి వాదన. ఇక్కడ కక్షలేమీ లేవు, ఓ ఫైట్, కొన్ని సున్నితమైన విషయాల్లో ఓ మార్గదర్శనం. ఎహ ఊరుకోండి సార్, ఓ దళిత కర్ణన అయితేనేమో జైలు శిక్ష వేస్తారు, అదే ప్రశాంత్ భూషణ్ అయితే రూపాయి కట్టేసి పో అంటుందా సుప్రీంకోర్టు? వాట్ ఈస్ దిస్, ఇక్కడ కుల వివక్షేనా అని ప్రశ్నిస్తారా? సరే అది సబబుగానే ఉంది, కానీ అది తర్వాత చర్చిద్దాం. ఇప్పుడు రూపాయి కథ దగ్గరకు వస్తే ఇంతకీ సుప్రీం ఏం చెప్పింది? రూపాయి పెనాల్టీ కట్టబోయ్, కట్టకపోతే 3 నెలల సాధారణ జైలు శిక్ష ప్లస్ సుప్రీంలో 3 ఏళ్ల పాటు వృత్తి నిషేధం అన్నది. రూపాయి కడితే ప్రశాంతుడు తప్పు అంగీకరించినట్లే, కట్టకపోతే కమాన్ జైలుకి వెళ్ళు, 3 ఏళ్ళు నల్లకోటు విప్పాయి, లేదా సుప్రీంలో తప్ప ఇంకెక్కడైనా ప్రాక్టీస్ చేసుకో అన్నది. అదిగో అక్కడ కుంగిపోయాడు ప్రశాంతుడు. తన బతుకు, తన శ్వాస, తన కాలం, తన అడుగులన్నీ కోర్టుతోనే కదా ముడిపడి ఉన్నాయి. ఇన్నేళ్ళు ఆ లింకులు కట్ చేస్తే ఆక్సిజన్ పైప్ పీకేసినట్లే. మొదట సుప్రీం ఏం చెప్పింది? క్షమాపణ చెప్పాయి వదిలేస్తామన్నది. ఈయన తిరస్కరించాడు. ఇటు సుప్రీం జడ్జిలు, అటు ప్రశాంతుడు, అన్నీ ఒక తాను ముక్కలే కదా, ఒక ధర్మచక్రంలోని ఊచలే కదా, ఎవరూ తక్కువ కాదు. నేను గాంధీ మాటలనే ప్రామాణికంగా తీసుకుంటున్నా, సత్యమే చెప్పాను కాబట్టి నా హక్కును వదులుకోను, అది ఈ న్యాయ వ్యవస్థకే మంచిది కాదు, అందుకే క్షమాపణ చెప్పను అన్నాడు కదా. దాంతో పోని రూపాయి జరిమానా వేశాం కట్టే అని ప్రశాంతుడిని ఇరకాటంలోకి నెట్టేసింది. భలే తీర్పు, ఈయనేమనుకున్నాడో ఏమో గాని సుప్రీంను గౌరవిస్తూ రూపాయి కట్టేస్తున్నాను అన్నాడు. సరే ఎవరో లాయర్ రూపాయి ఇచ్చాడు అన్నాడు, అది వేరే సంగతి, జరిమానా కట్టేసి మళ్ళీ ఈ తీర్పును ఛాలెంజ్ చేస్తాను అంటున్నాడు. అంటే ఖేల్ నాట్ ఖతం, ఈ ఫైట్ సీక్వెల్ బాకీ ఉందన్నమాట. అయితే ఇక్కడ ఓ ప్రధాన విషయం ఏంటంటే, తను రూపాయి కట్టేశాడు అంటే ఆ తీర్పును గౌరవించడం, అంగీకరించడం అంటే తనది తప్పే అని పరోక్షంగా ఒప్పేసుకోవడం. ఇక ఈ తీర్పును ఛాలెంజ్ చేయడానికి ఏమున్నట్లు? జరిమానా కట్టకుండా అప్పీల్ చేస్తే తన నిర్ణయానికి తను కట్టుబడి ఉన్నట్టు అయ్యేది. మరి ఇప్పుడు రూపాయి దాకా తీసుకురాకుండా మొన్ననే క్షమాపణ చెబితే అయిపోయేదిగా, ఇప్పుడు చెప్పినట్టే సుప్రీంను గౌరవించినట్టు అయ్యేదిగా. అప్పుడు కూడా అప్పుడు క్షమాపణకు ఏం అడ్డుపడింది? ఇప్పుడు రూపాయి కట్టడానికి ఎందుకు అడ్డుపడలేదు? రికార్డు ప్రకారం ప్రశాంత్ భూషణ్ సుప్రీం తీర్పును అంగీకరించి శిక్ష పడిన నేరస్తుడిగా జరిమానా కట్టినట్టే లెక్క. మరి ఇప్పటిదాకా ఈ పంచాయతీని ఎందుకు సాగదీసినట్లు? ఎవరెన్ని రకాల నైతిక, సాంకేతిక, చట్టవ సంబంధ భాష్యాలు చెప్పినా సరే తల వంచను అని చెప్పిన ప్రశాంతుడు గౌరవంగా తల వంచినట్లే. అఫ్కోర్స్ అది తప్పు కాకపోవచ్చు, తప్పలేదు కావచ్చు, తప్పుకోలేక కావచ్చు,